हाई व्यूवर्स ऐम आंजनेयलु चूडंडी मीरु मा वीडियोस नु चूडालनुकुंटे www.youtube.com/anjiamvideos अने चैनल लोकि लागिन अवच्चु तर्वात सब्स्क्राइब चेसुकोवडं वल्ल मेमु एमैते वीडियोस अप्लोड चेस्तामनि कूडा मेल द्वारा पोंदोच्चुंडि इप्पुडु सो जीमेल ऐडी नि एला ऑपरेट चेयाला ऑलरेडी मनं जीमेल ऐडी क्रियेट चेयडं अनेदि नेर्चुकुन्नां कदा అది మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కావచ్చు గూగుల్ క్రోమ్లో కావచ్చు మీరు ముందుగా ఇక్కడ URL www.gmail.com అని టైప్ చేయండి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క జీమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అని అడుగుతుంది సో ఇప్పుడు మీరు మీ యొక్క జీమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను పాస్వర్డ్ వచ్చేసి ఏమైతే మనం ఎంటర్ చేస్తున్నామో అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇంకోటి మీ సొంత కంప్యూటర్ అయితే మాత్రం ఇక్కడ స్టే సైన్డ్ ఇన్ అనే టిక్ మార్క్ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఈ జీమెయిల్ ఐడి ఇలాగనే లాగిన్లో ఉంటుంది అన్నట్టు ఒకవేళ అవసరం లేదని అనుకుంటే టిక్ మార్క్ తీసేసేయండి ఓకే సో ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సైన్ ఇన్ అనే బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో చూడండి లోడ్ అయిపోతుంది ఇక్కడ ఓకే ఒకవేళ మీరు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే పాస్వర్డ్ ఈజ్ ఇన్ కరెక్ట్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు సరే ఇప్పుడు ఇక్కడ నేను సో ఏదైనా మెయిల్స్ వచ్చినాయి చెక్ చేసుకోవాలనుకుంటే ఇన్బాక్స్ ఒకవేళ మీరు ఏదైనా మెయిల్స్ పంపించాలి అని అనుకోండి పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ కంపోజ్ అనే ఒక బటన్ ఉంది చూసారా ఆ కంపోజ్ అనే బటన్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ మనకు సపరేట్గా ఒక విండో వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉంటుందంటే మీరు ఎవరికైతే మెయిల్స్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి టైప్ చేస్తున్నాం అంజి చింటూ మినీ మనీ అని ఓకే కానీ మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క తోటి ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పాలన్నా మీ యొక్క జీమెయిల్ ఐడి పూర్తిగా చెప్పాలి @gmail.com అని టైప్ చేసేటప్పుడు ఇదొకటి ఇస్తే చాలు gmail.com ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ లాగిన్ పేజ్లో ఇక్కడ మాత్రం పూర్తిగా ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో @gmail.com అనేది కంపల్సరీ ఓకే ఒకవేళ మీరు ఇక్కడ ఇస్తున్న ఈమెయిల్ ఐడి రాంగ్ ఉందనుకోండి మీకు ఇమ్మీడియట్గా ఫెయిల్యూర్ నోటీస్ అనేది వచ్చేస్తుందన్నమాట మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దాదాపుగా ఒక 15 మందికి పంపించాలనుకోండి ఆ 15 మంది ఈమెయిల్ ఐడీస్ మీ దగ్గర ఉన్నాయి అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలో ట్యాబ్ ఇచ్చేస్తే ఇది ఒక ఈమెయిల్ ఐడి అయిపోతుంది ఇక్కడ మరీ చూడండి ఓకే సో సమ్ కంటెంట్ టైప్ చేస్తున్నాం ఇక్కడ మీరు నేరుగా @gmail.com అని టైప్ చేశారనుకోండి చూడండి ssss@gmail.com ట్యాబ్ నొక్కడం ఓకే bssbb@gmail.com అట్లా ఎంతమందికైనా మీరు పంపించుకోవచ్చు కానీ ఇవన్నీ రాంగ్ ఇలా చేయడం వల్ల ఫెయిల్యూర్ నోటీస్ వచ్చేస్తుంది సో వీటిని తీసేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ పక్కనే సిసి బీసీసీ అని ఉన్నాయి ఇప్పుడు ఈ వ్యక్తి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మేనేజర్ అనుకోండి ఇతనికి పంపించినట్టు అతని కింద వ్యక్తికి అకౌంటెంట్కి కూడా తెలియాలన్నప్పుడు ఇక్కడ సీసీఏ పెట్టుకోవచ్చు అన్నట్టు సో ఆ సీసీ అంటే కార్బన్ కాపీ ఇక్కడ ఎవరికైతే పంపించాలనుకున్నామో వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేసుకోండి ఇక బీసీసీ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మ్యాక్సిమం సీసీ వరకే వాడతారు కాబట్టి సో సీసీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మెయిన్ పర్సన్ ఇక్కడ ఉంటాడు సెకండ్ పర్సన్ ఇక్కడ ఉంటారు అన్నట్లు అందరికీ సీసీలో పెట్టచ్చు ట్యాబ్ ఇచ్చేసి ఇలా సీసీలో అందరికీ కంటిన్యూ చేయొచ్చు ఒక్కో అందరికీ జీమెయిల్ ఐడినే ఉండదు కొంతమందికి ఏమో యాహూ ఉంటుంది అప్పుడు మీరు yahoo.com అని టైప్ చేయాలా కొంతమందికి ఏమో హాట్మెయిల్ ఉంటుంది hotmail.com అని టైప్ చేయాలా అది ఏ మెయిల్ ఐడి అయితే ఉందో ఆ మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి సబ్జెక్ట్ దేని గురించి అయితే పంపిస్తున్నామో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలా ఓకేనా వెల్కమ్ మెయిల్ అని టైప్ చేసాం ఇక్కడ బాడీ ఆఫ్ ది టెక్స్ట్ మీరు ఇక్కడ మామూలు లెటర్ రాసుకున్నట్లే డియర్ సార్ అని టైప్ చేస్తాం ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై ఫస్ట్ మెయిల్ ఐడి ఓకే ఇంక ఎంటర్ ప్రెస్ చేస్తాం థ్యాంకింగ్ యూ ఇంకా మీకు ఒకవేళ డ్రాఫ్టింగ్ రాసే మెథడ్ అనేది తెలిసినట్లుంటే ఈజీగా సో కంటెంట్ అనేది రాసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇక్కడ
కిందికి వస్తే ఈ బాడీ ఆఫ్ ది టెక్స్ట్కి సంబంధించిన కొన్ని ఫార్మాటింగ్ బటన్స్ ఉన్నాయి. ఏ అంటే ఏం లేదు, ఫార్మాట్ ఆప్షన్స్ అని. మీరు ఏదైనా టెక్స్ట్కి బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ అప్లై చేసుకోవచ్చు. సైజ్ పెంచాలనుకుంటే ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ ఉంది, హ్యూజ్ అంటే ఎక్కువ సైజ్ ఇంత వస్తుంది. తర్వాత ఈ టెక్స్ట్కి మీరు ఏదైనా ఫాంట్ టైప్ మార్చుకోవాలనుకుంటే ఫాంట్ టైప్ మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత ఫాంట్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, మీకు నచ్చిన ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. హైలైట్ కలర్ ఉంటుంది పక్కనే చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా మీరు పెట్టుకోవచ్చు అన్నట్లు. మనం టైప్ చేస్తున్న టెక్స్ట్కి అలైన్మెంట్స్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ అంటే లెఫ్ట్, సెంటర్ అంటే సెంటర్కి వస్తుంది టెక్స్ట్, రైట్ అంటే రైట్కి వచ్చేస్తుంది. ఇలా అలైన్మెంట్స్, బుల్లెట్స్ అండ్ నంబరింగ్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ రిమూవ్ ఫార్మాటింగ్ అంటే ఫార్మాటింగ్స్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇక మీరు ఏదైనా దీని ప్లేస్లో సింబల్స్ ఏమైనా పంపించాలనుకుంటే ఇన్సర్ట్ ఎమోజీ అని చూడండి, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ని మీరు పంపించుకోవచ్చు అన్నట్లు. ఓకే, అది వీటికి రిలేటెడ్ సింబల్స్ ఉన్నాయి, ఏ సింబల్స్ అయినా మీరు ఇక్కడ పంపించుకోవచ్చు అన్నట్లు. తర్వాత ఇన్సర్ట్ ఫోటో అంటే మీ దగ్గర ఏదైనా ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోని మీరు సో ఇన్సర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా వరకు ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే ఆ ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్లు ఇక్కడ. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కువ సైజెస్తో ఉన్న ఫొటోస్ పంపించకుండా కొంచెం తక్కువ తక్కువ ఉన్నవి చేసుకోవచ్చు అన్నట్లు. ఇన్సర్ట్ ఇమేజ్ ఇన్లైన్ యాజ్ అటాచ్మెంట్ అని ఉంది. ఇన్లైన్ బటన్ అంటే ఇదే పేజ్లో వచ్చేస్తుంది మనకు. యాజ్ అటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ లాగా మనకు డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇలాగ. సో ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని నేను పంపించాలనుకోండి, సో అప్పుడు నేను డైరెక్ట్గా సెండ్ బటన్ అనేది చూడండి, ఈ సెండ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ కొంచెం మెసేజ్ వస్తుంది, అంటే ఈ ఇమేజ్ అనేది మనకి ఇంకా అప్లోడ్ అవుతుందని. అప్లోడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్ అని ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూడండి. మామూలుగా మన మొబైల్ ఫోన్లో మనం ఏదైతే మెసేజెస్ అనేది పంపిస్తామో అవి పంపించామా లేదా ఒకవేళ వెళ్ళిందా లేదా చెక్ చేసుకోవడానికి సెంట్ మెయిల్లో చెక్ చేస్తాం కదా. ఇక్కడ కూడా చూడండి సెంట్ మెయిల్ అని చూడండి, ఆ సెంట్ మెయిల్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఏ టైంకి వెళ్ళింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే అది మనం పంపించింది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అనేది కూడా తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇట్లా బ్యాక్ వెళ్తున్నాం. ఒకవేళ కంపోజ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా రాంగ్ ఐడి ఇచ్చారనుకోండి, ఇలా టైప్ చేసి జీమెయిల్ అని ఇక్కడ ఏదో కంటెంట్ టైప్ చేసాం, సెండ్ కొట్టినప్పుడు ఇమ్మీడియట్గా మీకే ఫెయిల్యూర్ నోటీస్ వచ్చేస్తుంది చూడండి ఇన్బాక్స్లో. అది ఆ యొక్క జీమెయిల్ ఐడి అంటే ఏమంటే అది ఎవరికి చేరదు కాబట్టి కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి చేరుతుంది, లేకుంటే వెళ్ళదు. మీకే రివర్స్లో ఫెయిల్యూర్ నోటీస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. కొంతసేపు సమయానికి ఇక్కడికే వచ్చేస్తుంది కరెక్ట్. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు కంపోజ్లో కరెక్ట్గా ఇవ్వాలి. ఇందాక నేను అంజీ అని ఇచ్చాను కదా, ఒకసారి ఏ అని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోయింటుంది. ఇంకా ఇందాక ఏదో రాంగ్ ఇచ్చాం ఎస్ఎస్ఎస్ఎస్ అని. ఓకే, సో చూడండి అది కూడా ఇక్కడ వచ్చేసింది చూసారా. అలా మొత్తం మీ యొక్క ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఇందులో యాడ్ అయిపోతుంటాయి అన్నట్టు. ఓకే, సరే ఇప్పుడు నేను ఆ జీమెయిల్ ఐడి అనేది పంపించినారు కదా. ఇప్పుడు మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాం. యాడ్ అకౌంట్, ఇప్పుడు ఇందాక యూజ్ చేసిన అంచి చింటి మినిమం అనేది కదా, దాంట్లోకి లాగిన్ అవుతున్నాం. ఆ మెయిల్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తాం. సో చూడండి ఇక్కడ ఏమైనా చేంజెస్ ఏదో అడుగుతుంది, బట్ ఆ చేంజెస్ని మనం టిక్ మార్క్ పెడుతున్నాం. ఓకే, చూడండి నానా ఫ్యామిలీ అని వచ్చింది ఇక్కడ. సో ఈ నానా ఫ్యామిలీ నుంచి మనకు సో ఇలాగా మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి నేను రిప్లై పంపించాలనుకోండి, నేరుగా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రిప్లై బటన్ ఉంటుంది చూడండి, ఆ రిప్లై బటన్ ప్రెస్ చేస్తే అక్కడ నుంచి సో మనం ఏదైనా కంటెంట్ ఉందో సో ఆటోమేటిక్గా పంపిస్తుంది, వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అని కానీ సెండ్ కొట్టగానే చూడండి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను చెక్ చేసుకున్నట్లయితే ఇన్బాక్స్లో చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది,
వెల్కమ్ మెయిల్ అని. అయితే ఇది వెల్కమ్ మెయిల్ చూడండి, క్లిక్ చేస్తే ఇది ఒకటేమో ఫెయిల్యూర్ నోటీస్ వచ్చింది, దానికి ఇన్బాక్స్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు వచ్చిందా ఇలాగా. తర్వాత మీరు ఎవరికైనా, ఇప్పుడు నాకు ఈ మెయిల్ వచ్చింది కదా, ఇది అందరికీ నేను ఫార్వర్డ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు నేరుగా ఇక్కడ ఫార్వర్డ్ బటన్ అనేది ప్రెస్ చేయొచ్చు. అది ఎవరెవరికైతే పంపించాలనుకున్నామో వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడి సెంటర్ చేస్తాం, ఈ కంటెంట్లో ఉన్న కొంచెం ఈ డిలీట్ చేసేసి సెండ్ కొట్టడం అంతే. ఓకేనా? సో ఒకవేళ చూడండి, ఇప్పుడు నేను సేమ్ నానా ఫ్యామిలీకి పంపించాలా, సెలెక్ట్ చేస్తాం సెండ్, వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక మెయిల్స్ని పంపించుకోవడము, ఓకేనా, రిసీవ్ చేసుకోవడము అనేది తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది. ఇక నెక్స్ట్ క్లాస్లో కంపోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అటాచ్మెంట్స్ని ఏ విధంగా పంపించాలా అనే దాని మీద మీకు చెప్తాను. సో మీరు ఇది వింటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా సో ప్రాక్టీస్ చేయాల్సిన అంశం. ఏముందులే ఈజీగా నేర్చుకోవచ్చులని కొంతమంది అనుకుంటారు, కానీ అదంత ఈజీ అయితే కాదన్నట్టు. సో ఎప్పుడైనా కానీ మీరు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క జీమెయిల్ని లాగౌట్ చేయడం అనేది మర్చిపోకండి ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.